ప్రభు, మీరెందుకని ఒక అమాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు? నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. నేను తర్వాత స్నానం చేస్తాను ప్రభు. కైలాసంలో ఉండే వాళ్ళు ఎప్పుడు చల్లటి నీళ్ళని చూసి భయపడ్డారు నంది గారు. అందరూ మీతో కలిసి స్నానం చేయబోతున్నారు. లేదు వద్దు ప్రభు, నేనిప్పుడు స్నానం చేయలేను. ఎందుకంటే నేను ఒక వ్రతం చేస్తున్నాను ప్రభు. స్నానం చేయడానికి ఎవరు వ్రతాలు ఉంటారు? కాదు, వ్రతం కాదు, నేను మొక్కుకున్నాను ప్రభు. అందుకే నేను మధ్యాహ్న సమయంలోనే స్నానం చేస్తాను. వీడేమంటున్నాడు? చలేస్తుంది ప్రభు, చాలా చలిగా ఉంది ప్రభు. ప్రభు నన్ను కాపాడండి ప్రభు. నీ చలి బాధని నేను నీకు బాగు చేస్తాను. ప్రభు, నందాసురుడు గాడిది తలతో సింహం లాగా కనిపించుకుంటూ పోయాడు. తను నంది గారిని ఇక్కడే ఎక్కడికైనా తీసుకువెళ్ళుంటాడు. మనం ఆ దారిని కనిపెట్టాలి. ప్రభు, దారి ఎక్కడ ఉంది? నేను నిన్ను కడుపారా తినబోతున్నాడు. మీరెవరు? మీరెవరో చెప్పండి. ఇక్కడ చాలా వేడిగా ఉంది, నన్ను వెళ్ళనివ్వు. నన్ను వదులు. ఎందుకు నిన్ను వదలాలి? నిన్ను అసలు వదిలిపెట్టను. నిన్ను తినడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మా నంది గారిని వదిలేయరా దుష్ట అసురుడా. హరరే, ఈరోజు నేను తినడానికి చాలా మందిరు వచ్చేసారే. ఓహో, ప్రభు బాల గణేష, ఈ దుష్టుడు మన నంది గారికి చాలా హింసలు పెట్టాడు. వీణ్ణి ఊరికి వదలకూడదు, కొట్టాలి. ఈ చిన్నపిల్లడు నన్ను కొడతాడా ఏంటి? నేను వీడిని పచ్చడి చేసి తినబోతున్నాను. అయినా కూడా సరే, వదిలే. నన్ను కొట్టడానికి నీకిప్పుడు ఒక అవకాశం ఇస్తాను. రా బాల గణేష, వచ్చి నన్ను కొట్టు. నేనేదైనా తప్పుగా చెప్పానా ఏంటి? నా దగ్గర మనసు పూర్తిగా ఏదైనా వేడుకున్నారంటే నేను బాలాశని తప్పకుండా నెరవేరుస్తాను. ఇంకా చాలు, నన్ను వదిలేయ్ ప్రభు. నన్ను దయచేసి క్షమించండి. నేను నా సేనతో ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు వెంటనే బయలుదేరు, లేదంటే
పరిగెత్తండి. హిం హిం హోం హిం మమ మమ స్వాహ. హిం హిం హాం హమర్ స్వాహ. హిం హిం హోం హిం మమ మమ స్వాహ. అసుర మహారాజా, నాకు దర్శనమివ్వండి, నా ముందుకు రండి. అమృతం ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పండి మహారాజా. వీణు, అగ్ని అసురుడా, నువ్వు కోరుకునింది నీకు కావాలంటే నువ్వు ఒక పసివాడిని నరబలి ఇవ్వాలి. మీరు నన్ను అడిగింది తప్పకుండా చేస్తాను, మీకెటువంటి సందేహం వద్దు. గరుడా, క్షమించండి మహారాజా, కాస్త నిద్రపోయాను. చెప్పండి ఏం చేయాలి? వెంటనే ఒక చిన్న పిల్లాడిని తీసుకొనిరా. నేను ఆ పిల్లాడిని బలివ్వాలి. త్వరగా తీసుకొనిరా. అలాగే. ప్రభు, ఈ రోజు నేను ఏం తీసుకొచ్చానని కాస్త చూడండి. ఇది బంగారం, ఇది బాగా తిరుగుతుందా బ్రింగి? ప్రభు, ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నారు? ఇప్పుడే నేను తిప్పుతాను, చూడండి. ప్రభు కాపాడండి, ప్రభు మమ్మల్ని కాపాడండి ప్రభు. రే మూర్ఖుడా, నీతో ఒక్క పిల్లాడినేగా తీసుకురమ్మన్నాను, నువ్వు ఇంతమందిని తీసుకొచ్చేవేంటి? నేను ఒక్క పిల్లాడినే తీసుకుని వచ్చాను, కానీ వీళ్ళందరూ ఎలా వచ్చారో తెలియడం లేదు. పర్వాలేదులే, ఉండనివ్వు. నేను ఒక్క పిల్లాడినే బలివ్వాలి, కానీ నేను అందరినీ బలిస్తాను. అందుకు అసుర మహారాజా సంతోషపడి నా పనిని త్వరగా నెరవేరుస్తారు. అమృతాన్ని తాగగానే నేను అమరత్వాన్ని పొందుతాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే ఈ అగ్ని అసురుడి రాజ్యమే జరుగుతుంది. నన్ను చంపబోయేదెవరు? నువ్వా? మా ప్రభు. ఏమిటి వీడా, ఈ పసిపిల్లాడా నన్ను చంపుతాడు? ఓరి మూర్ఖుల్లారా, నేను బలిస్తానన్నదే ఆ పిల్లాడినే. నాకేమి భయం లేదు. మీ బాలగణేశుడికి నన్ను చంపాలన్న అంత ఆశ ఉంటే రమ్మని చెప్పు, చూసుకుందాం. నీ కోరికని నేను నెరవేరుస్తాను, రా నాతో తలపడు. ఏమైంది, మీరందరూ ఎందుకలా చేస్తున్నారు? నా భక్తులు మనసు పూర్తిగా ఏదైనా వేడుకున్నారంటే అప్పుడు నేను వాళ్ళ ఆశని తప్పకుండా నెరవేరుస్తాను. కానీ నేను మంటల్ని కక్కుతాను. Ah!
చాలు ఇక ఆపండి గణేశ, మిమ్మల్ని ఎదిరించడం నా వల్ల కాదు. నన్ను క్షమించండి గణేశ, దయచేసి నన్ను క్షమించండి. ఏమైంది? మీతో తలపడి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అమరుడు కావాలన్న కోరికతో నేను ఇటువంటి తప్పు చేశాను గణేశ. మీ చేత్తో తన్నులు తిన్నాక నాకు మంచి బుద్ధి వచ్చింది గణేశ. అమరుడిని కావాలని కోరుకోవడం తప్పే, నన్ను క్షమించండి గణేశ. ఏ సమస్య లేదు అగ్నియాసురుడా. ఎప్పుడు నా భక్తులు మనసు పూర్తిగా వేడుకుంటారో అప్పుడంతా నేను బాలాసని తప్పకుండా నెరవేరుస్తాను. ప్రభు, అగం నా దగ్గర ఏం అడుగుతున్నాడంటే, ఈ పర్వతాన్ని ఎందుకని మనం సాగర్ మాత అంటున్నాం? దానికైన సమాధానం పైకి వెళ్తేనే తెలుస్తుంది. భగం ఎక్కుతో ఉండండి. ప్రభు, అగం ఏమడుగుతున్నాడంటే, మీరు చెప్పింది సరే అంటున్నాడు. పైకి వచ్చిన తర్వాతే ఈ పర్వతాన్ని సాగర్ మాత అంటే మేఘ మాత అని ఎందుకంటున్నారంటే ఇప్పుడే తెలుస్తుందని చెప్పాడు. ఎందుకంటే మనం ఆకాశంలో ఉన్నాము. కానీ నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి ఈ ప్రపంచంలో అందాన్ని చూడడానికి తీసుకొచ్చానని అనుకోవద్దు. నేను మిమ్మల్ని ఇక్కడ ఆడుకోవడానికి తీసుకొచ్చాను. ఎవరిక్కడి నుంచి ముందు కిందకు వెళ్తారో వాళ్ళే గెలుస్తారు. అందుకోసం మనము అరటి ఆకుని ఉపయోగించబోతున్నాం. కొండకి వచ్చిన తర్వాత మీరు ఇదే అరటి ఆకుతో మా అందరికి కుడుములు ఇస్తారని మేము అనుకున్నాం. సరే వదలండి, ఈ ఆట కూడా ఆడొచ్చు. కానీ ప్రభు, మీరు క్షణంలో కిందకి దిగేస్తారు, వెళ్ళి గెలుస్తారు. తర్వాత ఎందుకు ఈ ఆటలు? చిట్టి ఎరుక సరిగ్గానే చెప్పాడు ప్రభు. అప్పటికే ఈ ఆట ఆడుకోవాలంటే మీ మహాశక్తులు ఏవీ కూడా ఇక్కడ ఉపయోగించకూడదు. ఆటలు శక్తితో కాదు, తెలివి తేటలతో కూడా గెలవచ్చు నంది. సరే ప్రభు, ఈ రోజు ఆటలో మీ తెలివి తేటలు ఉపయోగించండి. మీ ఆశ అదే అంటే సరే, కానీ చూస్తూ ఉండండి, నేనే గెలవబోతున్నాను. మొదలు పెడదాం. 1, 2, 3 తెలివి తేటల్ని ఉపయోగించకుండా ఉండేవాళ్ళు ఇలాగే వెళ్తారు. అదే తెలివి తేటల్ని ఉపయోగించే వాళ్ళు ఇలాగా. నేను మీతో చెప్పాను కదా, ఆటల్ని తెలివి తేటలతోనే గెలవగలం. ప్రభు మళ్ళీ గెలిచేశారు. ఎలుక, నంది, అగ్గం, బగ్గం, బ్రింగి, నా చేయి పట్టుకోండి. Huh?
ప్రభు ప్రభు మీరు ఎక్కడ ఉన్నారు? ప్రభు మీరు ఎక్కడున్నారు? లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఎందుకలా అంటున్నారు నంది? మా ప్రభు ఎక్కడికో తప్పిపోయారు. ఏ ప్రభు? ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? అందరూ ఎందుకు ఏడుస్తున్నారు? నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? వీడు ఏం చెప్తున్నాడంటే, వీడు ఆడుకోవడానికి మీ దగ్గర ఉన్న గోళీలు ఇస్తానని అడుగుతున్నాడు. ఆహా, ఖచ్చితంగా అగా. నీకు చిన్నది, పెద్దది, ఎరుపు, పసుపు, నీలం, పచ్చ, నీకు ఏ గోళీ నచ్చుతుందో అది తీసుకో. కానీ రేపు తప్పకుండా తిరిగి ఇచ్చేసాయి. మంచి సమయానికే మీరు వచ్చారు ప్రభు. వీడికి ఇంకా మతిస్థితి తిరిగి రాలేదు. లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఏం జరిగింది ఇప్పుడు? వీడు మనందరినీ ఎవరని అడుగుతున్నాడు. అలాగంటే వీడి జ్ఞాపకాలన్నీ పోయింది ప్రభు. ప్రభు, ఏదైనా అద్భుతం చెయ్యండి. అగం మనల్ని మర్చిపోయాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది. అవును ప్రభు, ఆ తర్వాత నా గోళీలో నాకు దొరకవు. తనకి జ్ఞాపక శక్తులు మొత్తంగా పోయాయి. ఇప్పుడు తనని బాగు చేయాలంటే ఒక్క దారే ఉంది,
అయితే అది ఎలాంటి దారి ప్రభు? వాడు తలకి వైద్యం చెయ్యాలి. ఒక పెద్ద రంపంతో వీడి తలకాయని కోసి వీడి మెదుడిని బయటికి తీసి దాన్ని బాగు చెయ్యాలి. ఏమైంది అగం, పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా? అబద్ధం చెప్పక అగం, నువ్వు మా దగ్గర పాత జ్ఞాపకాలు మర్చిపోయావని మమ్మల్ని మోసం చేసింది నాకు తెలుసు. ఎలుక గోళీల్ని తిరిగి ఇవ్వకూడదని ఇలా చేసావు కదూ, సరిగానే చెప్పానా? మీరు సరిగ్గానే చెప్పారు ప్రభు. ఇంకోసారి మమ్మల్ని ఇలా మోసం చేసావంటే అగం, ఆ తర్వాత నిజంగానే రంపంతో నీ తలని కోస్తాను. ఆ